అందరికీ నమస్తే అండి ఎంత కాదనుకున్నా సరే ఎవరు కాదనుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక బ్రాండ్ అది ఒప్పుకొని తీరాలి అమరావతి అనేది మళ్ళీ మళ్ళీ ఏ వేరే ప్రభుత్వం వచ్చాక మార్చేస్తామంటే కుదరదు ఆల్రెడీ గత ఐదేళ్లలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు కూడా అమరావతిని నాశనం చేయకుండా ఉండాలంటే అక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరగాలి బొమ్మలు కాకుండా రియాలిటీ చూపించాలి కట్టడాలు చూపించాలి అభివృద్ధి చేసి చూపించాలి మౌలిక సదుపాయాలు చేసి చూపించాలని ఈ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది అందుకే మంత్రి నారాయణ గారు కూడా అరవై వేల కోట్లు ఖర్చు అవుద్ది అమరావతి నిర్మాణానికి అరవై వేల కోట్లు ఖర్చు అవుద్దని మేము గుర్తించాము సో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కూడా పనులు స్టార్ట్ అవుతాయి అని చెప్పారు మీ అంటే అమరావతిలో ఈ మౌలిక సదుపాయాల కల్పన కొన్ని బిల్డింగ్లు కడతారు రాష్ట్ర స్థాయి ఆఫీసులు కడతారు అలాగే ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కడతారు ఐఏఎస్ఐపిఎస్లు క్వార్టర్స్ కడతారు సో శాశ్వత సచివాలయము శాశ్వత హైకోర్టు శాశ్వత అసెంబ్లీ ఇవన్నీ కడతారు సో ఇదంతా కూడా జరుగుద్ది అనమాట దీనికి అంటే వీటితో పాటు ఇంకొన్ని కట్టడాలు నిర్మాణము రాజధాని నిర్మాణము దానికి అవసరమైనవి అన్నీ ఉంటాయి సో ఓవరాల్గా దానికోసము అరవై వేల కోట్లు ఖర్చు అవుద్ది అని చెప్పి చెప్తున్నారు నారాయణ గారు అయితే ఇక్కడ నాది కొన్ని కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి అసలు భవిష్యత్తులో ఏ ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అమరావతిని దెబ్బతీయకుండా రాజధానిని మార్చకుండా కేంద్రం ద్వారా ఫస్ట్ ఎలాగ కేంద్రంతో వీళ్ళు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వీలైతే కేంద్రం ద్వారా ఒక చట్టం చేయించాలి ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించాలి ఇది ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ రాజకీయ క్రీడలు ఎంత వ్యధవ రాజకీయాలు జరుగుతాయో తెలుసు కాబట్టి కేంద్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని మీదే వీలైతే కేంద్రం స్థాయిలో ఒక చట్టం చేసేయచ్చు చేసేయాలి ఆ అవకాశం కూడా ఉంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్లో రాజధాని మార్చకూడదు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమరావతినే కొనసాగించాలి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమరావతే రాజధాని అనే ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలి అది ఒక ష్యూరిటీ మనం పెట్టబోయే అరవై వేల కోట్ల ఖర్చుగా అదొక ష్యూరిటీ మన రాష్ట్ర రాజధాని నిర్మాణం మీద ప్రజలు పెట్టుకుంటున్న ఆశలకు అంచనాలకు అదొక ష్యూరిటీ అదొక నమ్మకం భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని దెబ్బతీయరు ఈ అరవై వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అవ్వదు అనే అదొక భరోసా అది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు సో ఆ రకంగా ప్రభుత్వం ఏమైనా ప్రయత్నాలు చేయొచ్చు కొంచెం కొత్తగా ఆసక్తికరంగా ప్రజలు అనుకున్న విధంగా ప్రయత్నాలు చేస్తే సాధించవచ్చు అయితే ఇంకో డౌట్ ఏంటంటే నారాయణ గారు అరవై వేల కోట్లు అవుద్దన్నారు ఈ అరవై వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు పదిహేను వేల కోట్లేమో ప్రపంచ బ్యాంక్ నిధులు ఇస్తుంది మిగిలిన అన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని ఎందుకంటే అమరావతి అనేది సెల్ఫ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అన్నారు సో అన్నీ కూడా పీపీపీపీ పద్ధతులు వస్తాయా పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా ఏమైనా వస్తాయేమో అమరావతిలో ఎక్కువ అదే వస్తాయేమో అవే వచ్చే అవకాశం ఉంది అంటే ఎక్కడైనా ఏదైనా ఒక సంస్థ ప్రతిపాదిస్తే దాన్ని ప్రైవేట్ సంస్థగా ఇచ్చే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి గవర్నమెంట్ వాళ్ళకు భూమి ఇచ్చి నిర్వహణ బాధ్యత అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి చెప్పడం అది పీపీపీ పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్లో చేయడం అనమాట దానివల్ల ప్రభుత్వానికి లాభం ఉంటుంది నష్టము ఉంటుంది దానివల్ల ప్రజలకు లాభం ఉంటుంది నష్టం ఉంటుంది ఆ లాభ నష్టాలను ముందుగానే ఒక ఒప్పందం ప్రకారం చాలా జాగ్రత్తగా చట్టపరంగా ఒప్పందాలు చేసుకుంటే అందరికీ ప్రయోజనకరంగా చేసుకుంటే ఈ పీ ఫోర్ విధానం కూడా సక్సెస్ అవుద్ది తద్వారా రాజధాని నిర్మాణం కూడా సులువు అవుద్ది సో అందుకు ఈ పదిహేను వేల కోట్లు అప్పు దొరికినా మిగిలింది ఆ పీ ఫోర్ పద్ధతిలో సమీకరించి అభివృద్ధి చేయొచ్చు సో ఆ రకంగా ఒకసారి ఆలోచించి ఒకటి నిధుల సమీకరణ రెండు పీ ఫోర్ విధానంలో ఇస్తారనేది గుర్తింపు నాలుగు మూడోది అతి ముఖ్యమైనది అన్నిటికంటే ముఖ్యమైనది అమరావతి రాజధానిగా ఫ్యూచర్లో ఎవరూ మార్చకుండా కేంద్రం స్థాయిలో చట్టం చేయడం గెజెట్ నోటిఫికేషన్ తీసుకురావడం అది ఇంపార్టెంట్ థ్యాంక్ యూ